తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లాక్డౌన్తో పాటు కరోనాను మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలామంది దాతలు బయటకు వచ్చి అభాగ్యులు, వలస కూలీలు, పేదవాళ్లకు తమ వంతుగా సాయం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఉన్నాం. రామచంద్రపురంలో నా పక్కన మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున యువకులతో పాటు, ఈ భారతీనగర్లో యువకులతో పాటు కాలనీకి సంబంధించిన దాతలంతా ఏదో ఒక రూపంలో సుమారు 30 రోజులుగా పేద ప్రజల ఆకలి తీరుస్తూ ఉన్నారు. చాలామంది దాతలు నిత్యావసరాల సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో, కానీ వీళ్ళు మాత్రం స్వయంగా ఆహారం వండి ఆహారాన్ని తీసుకువెళ్ళి స్లమ్ ఏరియాస్లో ఉన్న పేదలకు పంచిపెడుతూ ఉన్నారు. ఎందుకంటే నిత్యావసరాలు ఇచ్చినా కొంతమంది వండుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ కడుపులు నింపటమే ధ్యేయంగా పెట్టుకొని శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బలరామ్ గారు కానివ్వండి, వాళ్ళ మిత్రులందరూ కలిసి సుమారు 30 రోజులుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు బలరామ్ గారు ఉన్నారు, అదేవిధంగా చాలామంది యువకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. సో చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది, గతంలో చేసిన సేవ ఒక ఎత్తు అయితే ఈ కరోనా సమయంలో మీరు చేస్తున్న సేవ ఇంకొక ఎత్తు అనుకోవచ్చు. పెద్ద ఎత్తున నిత్యావసరాల సరుకులు కొంతమంది పంపిణీ చేస్తుంటే మీరు స్వయంగా వండి పేదలకు పెడుతూ ఉన్నారు. ఎన్ని రోజులుగా సాగుతుంది ఈ కార్యక్రమం, ఏం చెప్పు? లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి బీద బడుగు బలైన వర్గాలు, అట్టడుగు వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ కాలనీలోని వీడియల్ డైనమిక్ కాలనీలోని పెద్దలందరి సహకారంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. మేమే స్వయంగా ఇక్కడనే వండిపించుకొని మేమే ప్యాకింగ్ చేసుకొని మీరు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఈ ఒక రోజుకి 350 ప్యాకెట్లు దాదాపుగా చేస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రక్రియ నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దాదాపు ఈ 4 రోజులు, ఈ రోజుతో 30 రోజులు కొనసాగుతూ ఉంది. ఈరోజు మేము చేయడం చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఇదే విధంగా పెద్దలందరూ, ధనికులందరూ ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉంటారు. మీ ఫౌండేషన్ తరపున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏంటి ఇదంతా ఎలా సాధ్యమవుతూ ఉంది? దాతలు ఎవరైనా మీకు సహకరిస్తున్నారంటే ఏం చెప్పు? మేము కూడా కొంత వేసుకొని ఇంకా దాతల ద్వారా కూడా మేము అడగకముందే ఈ రోజుల్లో ఎట్లుంటే అడిగి ముక్కు పిండి వసూలు చేసి మరి కొంతమంది బయట అక్కడక్కడ గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. సంతోషమే చేస్తున్నారు, మంచిదే. కానీ మేము అడగకముందే పెద్దలందరూ ముందుకొచ్చి మేము చేస్తాం, మీరు మంచి సహాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి వారు మా దగ్గరికి వచ్చి వారే మాకు సహాయానికి చేతునిస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు బాలాజీ ఫౌండేషన్ ద్వారా చేయడం అనేది చాలా మంచి పరిణామం. ప్రతి ఒక్క యువతకు కానీ ప్రతి ఒక్కరు కానీ నేను కోరేది ఒకటే, ఇలాంటి విపత్కరమైన సమయంలో ప్రతి ఒక్కరు ముందుకు పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి బీద బడు బలైన వర్గాలకు సేవ చేస్తే మా దేశానికి మనం సేవ చేసే విధంగా ఉంటామని చెప్పేసి గట్టిగా నమ్మకం. ఎవరుగా చెప్పండి, ఈరోజు ఇంకొక కార్యక్రమం కూడా మీలాంటి వాళ్ళు తీసుకుంటే బాగుంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఒక మాట వినిపిస్తూ ఉంది. అదే బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తలసేమియాతో చాలా పెద్ద ఎత్తున పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీ దగ్గర పెద్ద ఎత్తున యువత కనిపిస్తూ ఉన్నారు, ఇక్కడ కాలనీ పెద్దలు ఉన్నారు, ఇలాంటి కార్యక్రమం కూడా ఒకటి తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. రాబోయే రోజులు ఏమైనా చూడబోతూ ఉన్నామా ఈ లాక్డౌన్ సమయం? గతంలో కూడా మేము నేను కానీ మా మిత్రులు కానీ స్వయంగా మేము నేనైతే ఒక 10 టైమ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా మిత్రులు కూడా అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. మొన్న గోశాలలో తలసేమియా పిల్లలకు మేము ఇవ్వడం జరిగింది. అంటే చాలా సంతోషమైన విషయం ఏంటంటే మనము ప్రాణాపాయ స్థితి నుంచి మనం కాపాడుకోవడానికి ఈ యొక్క మంచి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ముందుకొస్తారు. మేము కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మీరు మంచి చక్కటి సందేశం ఇచ్చారు, మేము తప్పకుండా పాటిస్తాం. మేము ముందు ముందు రోజులలో కూడా ఒక మంచి క్యాంప్ పెట్టి పెద్ద ఎత్తున రక్తాన్ని సేకరించి బీద బడుగు బలైన వర్గాలు, అంటే తలసేమియా వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు మా సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. సార్, ఈరోజు పార్టీలు లేవు, నాయకులు లేవు, ప్రజలంతా ఒకటి అనే విధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మీలాంటి పెద్దవాళ్ళు ముందుకొచ్చి పేదల కడుపు నింపుతూ ఉన్నారు. ఇది సంతోషదగ్గ విషయం. ఏం చెప్తారు, ఎందుకు ఈ పనులు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? సంతోషకరమైన విషయం అండి. కాకపోతే ఈ కరోనా మహమ్మారి అనేది ఈ రకంగా పేదల్ని ఈ రకంగా పీడించుకుంటూ తింటానికి తిండిన పరిస్థితిలో ఉన్నది. అదే సమయంలో బలరామ్ ఫౌండేషన్ వాళ్ళు, మేము సిద్ధంగా ఉన్నాం, మేము వాలంటరీగా సేవ చేయడం సిద్ధంగా ఉన్నాం అన్న తర్వాత మేమంతా మా కార్మికులు, మేమంతా బీడెళ్ళు సోదరులు, మేమంతా మా కొలీగ్స్ అంతా బీడెల వాళ్ళకి, ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ ప్రతి వారు కూడా మేము ఆర్థికంగా మేము సహాయం చేయగలుగుతాము. వారు కానీ ఆ మాత్రం వాళ్ళు వండి చేస్తానంటే సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, సోషల్ సర్వీస్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దానికి కూడా మేము సిద్ధంగా ఉండేసేసి దాదాపు వాళ్ళకి 30 రోజుల నుంచి ఆర్థికంగా మా బీడల్ కార్మికులు, అలానే మా మిత్రులు ఎస్బీఐ నుంచి, తర్వాత ఇక్కడ మహేష్ లాంటి వాళ్ళు కూడా చాలామంది కూడా చేశారు. ఈరోజు కూడా శేఖర్ రెడ్డి గారు కూడా, వారి కుటుంబం ఈరోజు స్పాన్సర్ చేస్తుంది. అట్టా దశల వారీగా కూడా మేము 7వ తారీఖు వరకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, గతంలో బర్త్డే పార్టీలు కానివ్వండి, ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు ఉంటే చుట్టాలను పిలుచుకొని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకునే పెద్దలంతా ఈరోజు పేద ప్రజల కడుపు నింపడం కోసం తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఏదైనా అకేషన్స్ ఉంటే సార్, ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? సార్ చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఈ బాలాజీ ఫౌండేషన్ చేసిన దానికి, వీళ్ళు చేసిన సర్వీస్కి మేము ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. మేము చేసిన ఆర్థిక సాయం అంతే, కానీ సర్వీస్ చాలా ఎక్కువ. వీళ్ళు చేసిన సర్వీస్ డైలీ 11 గంటలకు 350 మందికి కడుపు నింపుతున్నారు ఈ మహమ్మారి బాధతో అంటే చాలా సంతోషంగా ఉంది సార్. మేము కూడా ఎక్కడ లాక్డౌన్ పీరియడ్లో ఎక్కడ లేకుండా వీళ్ళకి ఆర్థిక సాయం చేయడానికే మాకు కూడా సంతోషంగా ఉంది. మేము చేసేకంటే మా యూత్, మాతో పాటు మా సహోదరులు, మా వాలంటీర్స్, బాలాజీ ఫౌండేషన్ మన బలరాం గారు, వాళ్ళ స్నేహితులతో వాళ్ళందరినీ పాల్గొని డైలీ ప్రతి నిత్యం 6 గంటల నుంచి మొదలైన కార్యక్రమం ఇది. మధ్యాహ్నం 3 గంటల దాకా సేవ డైలీ చేస్తున్నానండి. ప్రతిరోజు నిత్యం ఎవరికి మేము ఏమని ఆశించకుండా వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్స్ రావడం, ఈ సేవ చేయడం జరుగుతుందండి. ఇది యూత్ అనేది ఎక్కువ ఉండడం మూలంగా కంట్రోలింగ్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ లైన్లో నిలబడాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మేము ఇది పంచడం కూడా డైరెక్ట్ చేతికి ఇవ్వడము చేయట్లేదు. చేతికి ఇస్తే ఎందుకు రిస్క్ తీసుకోవడం మనమైనా అని జస్ట్ అక్కడ ఇద్దరు అందించి ఆటో మీద పెడితే వాళ్ళంతటి వాళ్ళు లైన్లో వచ్చి తీసుకొని వెళ్ళడము, అది ప్రోగ్రామ్ నడిపిస్తున్నామండి. ఇది ఇప్పుడనే కాదు, మనం స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. బీడిఎల్ కాలనీకి సంబంధించిన పెద్దలతో పాటు బాలాజీ ఫౌండేషన్ అధ్యక్షులు బలరాం గారు కానివ్వండి, వాళ్ళ మిత్రులందరూ కలిసి సుమారు 30 రోజులుగా ఈ కార్యక్రమాలన్నీ తీసుకుంటూ ఉన్నారు. పేద ప్రజలకు స్వయంగా వాళ్లే వండి స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేపించి వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు.